नमस्ते वेलकम टू हेलो डॉक्टर ఇవాల్టి హలో డాక్టర్ లో వారికోస్ వెయిన్స్ అలాగే లింఫీడిమాకి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజవి కొప్పల గారు ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం అలాగే మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు హలో డాక్టర్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ హలో అండి యా ఈ ఫస్ట్ ఈ మధ్య కాలంలో వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా వింటుంటున్నా అంటే మీ వల్ల ఎక్కువగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసి అవగాహన కల్పించడం వల్ల ఈ మధ్య కాలంలో వీటి గురించి చాలా మందికి అవగాహన వచ్చింది వీటి సింప్టమ్స్ ఎట్లా ఉంటాయంటారు ఎలా గుర్తించాలంటారు రైట్ అండి సో ఇది ఆల్మోస్ట్ 2015 లో నేను యుఎస్ నుంచి వచ్చిన కొత్తలో అసలు ఈ ప్రాబ్లం ఉంది అంటే అసలు ఈ ప్రాబ్లం నరాల ప్రాబ్లం అని చాలా మంది పొరపడ్డం అసలు ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ లేకపోవడం అట్లాంటివి చాలా చూసేవాళ్ళం అలా చూసినప్పుడు దేర్ ఓన్లీ వన్ వే ఆఫ్ సాల్వింగ్ ఇట్ అండి ఇలాగా కంటిన్యూస్గా దీని మీద అపోహలు అంటే ఈ నరాల ప్రాబ్లం అని లేకపోతే దీనివల్ల పుళ్ళు రావటం అనేది చాలా దురదృష్టకరమైన పుళ్ళు రావటం అనేది షుగర్ వల్ల అనుకొని రకరకాలుగా దీన్ని మిస్ట్రీట్ చేస్తుంటే ఏమవుతుందంటే విపరీతంగా సఫర్ అవుతారు ఆల్మోస్ట్ 1% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ వీనస్ అల్సర్ 16-18% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం రోజు జరిగే ఉండే ప్రాబ్లం సో దీనికి సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాలి అంటే ఎవరన్నా రేపు పొద్దున ఒక వారికోస్ వెయిన్స్ క్లినిక్ పెడితే మనం ఫాలో అయ్యే స్టాండర్డ్స్ వాళ్ళు పుస్తకంలో రాసుకొని ఫాలో అయితే ఎలా ఉంటుందో అలాంటి స్టాండర్డ్ ఆఫ్ కేర్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతోనే మనం వాస్కులర్ హాస్పిటల్ పెట్టాం భారతదేశంలో వారికోస్ వెయిన్స్ వాస్కులర్ సమస్యలకు ట్రీట్ చేసే ఏకైక పరిపూర్ణమైన హాస్పిటల్ మనది ఫస్ట్ టైం ఇదే ఇండియాలో అదే దాంతోపాటు ఇంకా అలాగా వేరే టౌన్స్లో పెట్టడం జరిగింది ఇప్పుడు విజయవాడలో వైజాగ్లో రాజమండ్రిలో తిరుపతిలో చెన్నై బెంగళూరు మైసూర్ దావణగిరి అండ్ కోయంబత్తూర్ అండ్ మధురైలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ విస్తరణ అంతా కూడాను మన ఎక్సలెంట్ క్లినికల్ ట్రీట్మెంట్ స్టాండర్డ్స్ అంటే మనం ట్రీట్ చేస్తే మళ్ళీ వ్యాధి రాదు ఇది బాగా తగ్గిపోతుంది అనే ఒక నమ్మకం అందరిలో ఏర్పడటం వల్ల ఇంత పేరు కాంచాం అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ హ్యాపీ టు నోట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో లిటిల్గా మా క్లినిక్ బయట ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఒక దగ్గర దగ్గర మా జస్ట్ మా పరిసరాల్లో మా 2-3 కిలోమీటర్ల ఒక రేడియస్లోనే ఒక 15 వ్యాస్కుల క్లినిక్స్ వచ్చాయి ఇది చాలా అదృష్టకరమైన విషయం అలా ఉండాలి కాకపోతే చేసే వాళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక 8 నుంచి 10 వేలు సర్జరీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ చేతులు ఈజీగా మూవ్ అవుతాయి నేనే నా సొంత లైఫ్ తీసుకుంటే ఒక 12-13 ఏళ్ళ క్రితము నేను ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఎర్రర్స్ జరిగేవి సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి ఇకపోతే లక్షణాలు అంటారా వారికోస్ వెయిన్స్కి రకరకాల లక్షణాలు ఉంటాయి బట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాళ్ళు నల్లబట్టడం కాళ్ళు వాచడం కాళ్ళు నొప్పులేయటం కాళ్ళు పుళ్ళు పట్టడం చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం మోకాలు కింద భాగం నల్లబట్టడం మోకాలు కింద భాగం బాగా దురద పెట్టి చీదరగా అనిపించడం సాయంకాలం తీవ్రంగా కాళ్ళు నొక్కి పెడితే బెటర్ అనిపించడం కాళ్ళు వాచడం కాళ్ళు బ్లాక్ స్పాట్స్ ఏర్పడటం ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఈ టీవీ షోలో చూపించినట్టుగా ఓన్లీ బయటికి వెయిన్స్ కనబడితేనే వారికోస్ వెయిన్స్ లేకపోతే లేదు అని అనుకోకూడదు అలా బయటికి కనిపించేది ఓన్లీ 30% జరుగుతుంది మిగిలిన వాళ్ళందరిలో ఏంటంటే లోపల ఈ వెయిన్స్ బాగా పెరిగిపోయి డ్యామేజ్ ఎక్కువ పెంచి కాళ్ళ పుళ్ళకి దారితీస్తుంది అంటే ఏజ్ రిలేటెడ్ ఏమైనా ఉంటుందంటారా సార్ అంటే ఈ పర్టికులర్ ఈ ఏజ్ వాళ్ళలో ఇవి ఎక్కువగా వస్తాయి అనడానికి రైట్ సో వారికోస్ వెయిన్స్ అన్ని వయసు వాళ్ళల్లో మనం చూస్తాం నా యంగెస్ట్ పేషెంట్ 14 ఇయర్స్ ఓల్డెస్ట్ పేషెంట్ 96 ఇయర్స్ సో అన్ని వయసుల వాళ్ళు చూస్తాం బట్ మనం ఎక్కువగా మాట్లాడుకోవాలంటే 30-60 ఇయర్స్ ప్రాంతంలో ఆడవాళ్ళలో కొంచెం అధికంగా చూస్తాం ఏంటి 60% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరంటే 30-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో లేడీస్లో మనం ఎక్కువగా చూస్తాం సో వారికోస్ వెయిన్స్ ఇస్ మోర్ కామన్ ఇన్ విమెన్ ఇన్ ది 3rd to 6th decade అనమాట కాకపోతే అలాగని ఏ ఏజ్ వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడ ఏజ్ ఉన్నప్పుడు చాలామంది నాకు అడిగే ప్రశ్న డాక్టర్ గారు నా వయసు 65 ఏళ్ళు ఇప్పుడు నాకు ఇది ట్రీట్మెంట్ అవసరమా అని దీనికి ఒకటే జవాబు అండి వచ్చే ఏడాది మీ వయసు 66 అవుతుంది 64 అవ్వదు సో ఇది పెరిగేది కానీ తగ్గేది కాదు సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే తగ్గుతుంది ఒకటి రెండోది వయసు కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతకాలనుకుంటున్నారనేది సపోజ్ ఎవరికైనా దురదృష్టవశాత్తు 50 ఏళ్ళకి పక్షపాతం వచ్చి నడవలేని పరిస్థితులు ఉన్నారనుకోండి వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వెంటనే ఆపరేట్ చేసినా వాళ్ళు నడవలేరు కాబట్టి పెద్ద లాభం ఉండదు అనుకోవచ్చు అదే 95 ఏళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ మీద ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మార్నింగ్ వాక్ వెళ్తూ ఈవినింగ్ వాక్ వెళ్తూ కాళ్ళు పుండేది డెవలప్ అయితే వాళ్ళకి 95 ఏళ్ళు కూడా ట్రేసెస్ చేస్తే తప్పు లేదు సో ఏజ్ అనేది ఏంటంటే ఒక నంబరు ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ ఈ లైఫ్ స్టైల్ డిసీజ్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేసే ఏజ్ కన్నా ఎక్కువ మీరు ఏ లైఫ్ స్టైల్ బతకాలనుకుంటున్నారు ఆ లైఫ్ స్టైల్కి ఇది పరిపూర్ణంగా సరిపోతుందా లేదా అని చూసి అవసరం ఉంటే చేసేదే ఈ వాస్కులర్ ప్రొసీజర్స్ రైట్ ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే వాళ్ళు టెంపరరీగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు అలాగే వేడి నీళ్ళతో స్నానం చేయడం సాక్స్లు వేసుకుంటే తగ్గిపోతుంది అని అంటారు ఇది నిజంగానే అట్లా తగ్గిపోతుంది అంటారా
సో ఇలాంటి ఇంటి చిట్కాలు పెద్దగా దానికి పెద్దగా లాభం లేదండి. సో కొన్ని ఏంటి ఇంటి చిట్కాలు మీరు చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేయడం అంటే వాటి వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ ఏమాత్రం కూడా తగ్గదు. సో అందులో మోస్ట్ కామన్గా నేను వినేది ఏంటంటే కాలు ఎత్తిపెట్టుకోమన్నారు మా లోకల్ డాక్టర్ గారు అంటారు. కాలు ఎత్తిపెట్టుకోవడానికి మనిషి పుట్టలేదండి, మనిషి కాలు కింద పెట్టుకొని మీద తల మీద పెట్టుకొని నడిచేది మనిషి, మన మామూలుగా ఉండే పోస్చర్ అది. సో కాలు ఎత్తిపెట్టుకోవడం అనేది కుదరదు, దానివల్ల ఈ వెయిన్స్ తగ్గవు. ఆ పూటకి తగ్గినట్టున్నా కూడా మళ్ళీ మీరు దిగి పని చేసుకుంటే పెరిగిపోతూ ఉంటాయి. అలానే పెయిన్ కిల్లర్ యూసేజ్ మీద చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. భారతదేశంలో చాలా అధికంగా నొప్పి బిడ్డలు వాడతారు, దానివల్ల ప్రపంచంలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. అది చాలా దురదృష్టకరం. సో పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వెరికోస్ వెయిన్స్ ఏ విధంగా కూడా తగ్గవు, దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని నా ఉద్దేశం. అయితే కొంతమందిలో దురద మంట లేదా బ్లాక్ స్పాట్స్ రావడం అనేటివి ఉంటాయి, ఇవి కూడా వెరికోస్ వెయిన్స్కి అంటే సూచికలాగా భావించవచ్చా? అబ్సల్యూట్లీ అండి. కాళ్ళలో ఎటువంటి చీదలు ఉన్నా కూడా కాళ్ళు నొప్పి మంట లేదంటే కాళ్ళలో దురద పెట్టడం బాగా ఇచ్చింగ్ రావటం లేకపోతే కాళ్ళలో చిన్న చిన్న పుళ్ళు పట్టడం చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం లేదా సడన్గా బర్స్ రక్తం ధారాళంగా కారటం ఇట్లాంటివి ఏవి జరిగినా కూడాను దాని వెరికోస్ వెయిన్స్ వల్ల అయ్యుండొచ్చు అనే ఒక ఆలోచన రావాలి. అలా వస్తే ఏంటంటే దానికి సరైన డాక్టర్ చూడడం స్టార్ట్ అవుతారు. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియాలో మనం చూసేది ఈ వాస్కులర్ డాక్టర్ల సంఖ్య బాగా తక్కువగా ఉంది. చాలామంది డాక్టర్స్ ఏంటంటే వాస్కులర్లో ట్రైనింగ్ అవ్వకపోయినా కూడా జనరల్ సర్జరీ వేరే ఫీల్డ్స్ నుంచి కూడా వచ్చి చూడడం జరుగుతుంది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనం బేసిక్గా ప్రాబ్లము సరిగ్గా సాల్వ్ చేయలేరు. చేయాలనుకుని పూనుకున్నా కూడా వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ లేదు, దానివల్ల ఏంటంటే సరిగ్గా ట్రీట్మెంట్ జరగదు. ఇది చాలా దురదృష్టకరం. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్స్ మాత్రం ఈ ప్రాబ్లం ఉంది లేకపోతే కాళ్ళు ఎటువంటి అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్ స్వెల్లింగ్ కాళ్ళ దురద డిస్కంఫర్ట్ ఏమున్నా కూడా ఒక సరైన వాస్కులర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఛాతీ ఏరియాలో ఎక్కడ నొప్పి ఉన్నా కూడా చెస్ట్ పెయిన్ ఉంటే ఫస్ట్ వెళ్ళి కార్డియాలజీని కలిసి మనం యాక్చువల్గా ఈసీజీ తీపించుకొని ఒక ప్రాణాంతకమైన జబ్బుని లేదు అని మనం ప్రూవ్ చేసుకుంటాం. అది కొన్నిసార్లు గ్యాస్ ప్రాబ్లం వల్ల నొప్పి ఛాతీ నొప్పి రావచ్చు, వేరే ఏ కారణంగా కూడా ఛాతీ నొప్పి రావచ్చు. కానీ ఎందుకు ఫస్ట్ ఇది చేస్తామంటే అది మోస్ట్ సినిస్టర్ ప్రాబ్లం. అలానే లెగ్స్లో బాగా పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని సంప్రదించాలి. అలా సంప్రదిస్తే ఏంటంటే ప్రాబ్లం తొందరగా ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎందుకంటే సో ఇది ఇదేదో అతిశయోక్తి కాదు, నేను ఏదో నాకు వాస్కులర్ ఎక్స్పర్ట్ అని నేను చెప్పట్లేదు. ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్, ఆర్ యూ అవేర్ ఆఫ్ ఎ లెగ్ అటాక్ అని పెద్ద పెద్ద పోస్టర్స్ ఉంటాయి యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం తొందరగా ఐడెంటిఫై అవుతుంది, తొందరగా ఏ స్పెషలిస్ట్కి వెళ్ళాలని తెలుస్తుంది. కింద 1-800 నంబర్ ఇస్తారనమాట, మీరు టోల్ ఫ్రీ కాల్ చేస్తే మీ ఇంటి దగ్గర ఉన్న వాస్కులర్ డాక్టర్కి అది కనెక్ట్ చేస్తుంది. అలాంటి సొసైటీస్ కూడా ఉన్నాయి. బట్ ఇండియాలో ఇంకా అది డెవలప్మెంట్ లేదు. బట్ డెఫినెట్గా లెగ్లో పెయిన్ ఉంటే మాత్రం అది లెగ్ అటాక్గా భావించి ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం. అటు కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, రాయ్గఢ్ నుండి బాలకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. సార్ మా అమ్మగారికి థైరాయిడ్ వచ్చింది సార్. హలో, ఓసిపోతుందండి కాల్ రెండు. కాల్ వాసిపోతున్నాయి. సో కాల్ రెండు వాసిపోతున్నాయి అంటున్నారు. సో వారికి చూడాలి మీ మదర్కి. నేను ఇప్పుడు వచ్చే ఆదివారం విశాఖపట్నంలో ఉంటాను, రాయగడికి విశాఖపట్నం దగ్గర కాబట్టి అక్కడికి రండి, చూసి మొత్తం మీ మదర్కి నయం చేసి పంపిస్తాను. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ వాపులు రెండు కాళ్ళకు రావడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం వల్ల రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు, లేకపోతే లివర్ సరిగా పని చేయకపోయినా రావచ్చు. ఇలా చాలా పోషకాహారంలో లోపాలు ఉంటే రావచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కానీ మీ మదర్కి ఎగ్జాక్ట్గా ఏ కారణంగా ఉంది చెక్ చేసి తగ్గించాలంటే ఒకసారి మీరు మనం చూడాల్సి వస్తుంది, చూసి మీకు చెప్తాం. రైట్. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఇప్పుడు మనం డిస్ప్లేలో చూపించినట్టుగా బయటకి కనిపించకూడ లోపల కూడా ఉంటాయన్నారు కదా, అంటే వారిని ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? రైట్. సో మనం ఇంతసేపు వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడడం, దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్యురేట్ డయాగ్నోసిస్. ఇది ఎందుకు దీని మీద ఇంత వక్కాళించాలంటే బేసిక్గా ఈ వెరికోస్ వెయిన్స్కి మనం చేసే కలర్ డాప్లర్ పరీక్ష ఏదైతే ఉంటుందో అది నిల్చునే పొజిషన్లో మాత్రం చేస్తేనే సరిగ్గా రిపోర్ట్ వస్తుంది. అది పడుకోబెట్టి స్కాన్ చేస్తే ఆ రిపోర్ట్ సరిగ్గా రాదు, తప్పు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందువల్ల అంటే మన కాళ్ళ నుంచి పైకి వెళ్ళే రక్తము కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల మళ్ళీ కాళ్ళు జామ్ అయిపోయిందని చెప్తున్నాం. అది ఎప్పుడు ఉంటుంది? నిల్చుంటేనే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఈ విషయం నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చే బయట స్కానింగ్ చేసి వచ్చే వాళ్ళలో దగ్గర దగ్గర 50% పైమించి వాళ్ళు పడుకోబెట్టి స్కాన్ చేసుకుని వస్తారు. ఆ పడుకోబెట్టి స్కాన్ చేసి వాళ్ళ డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఏంటంటే మరి అందులో ఏం వెరికోస్ దొరకదు, ఎందుకంటే పడుకోబెడితే వెయిన్స్ బ్లడ్ బాగానే ఫ్లో అవుతుంది కాబట్టి దొరకదు, కాబట్టి ఆ డాక్టర్ మీకేం లేదండి అని చెప్పి పంపిస్తారు. వీళ్ళకి మాత్రం కాలు నల్లగైపోవటం, కాలు పుళ్ళు పడిపోవటం అన్నీ జరుగుతుంటాయి. సో ఇది నిల్చోబెట్టే స్కాన్ చేయాలి. మొదట్లో ఏంటంటే అందరికీ మళ్ళీ మేము పంపించేవాళ్ళం నిల్చోబెట్టి స్కాన్ చేయమని. ఇప్పుడు అలా చేయకుండా ఏంటంటే అందరికీ మేమే స్కాన్ చేస్తాం. మా ఏవిఎస్ వ్యవస్థలో 12 స్కానింగ్ మిషన్లు ఉన్నాయి.
సో మా పేషెంట్స్ అందరికీ మేము స్కాన్ చేసుకుంటాం. ఈ స్కాన్కి మొదట్లో మేము ఛార్జ్ చేసేవాళ్ళం. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ క్లాస్ వాళ్ళు ఆల్రెడీ మేము పే చేసామండి, మళ్ళీ రెండోసారి స్కానింగ్ మళ్ళీ మీ దగ్గర ఎందుకు అనుకుంటే అని. కాబట్టి అందరికీ మా దగ్గర 35,000 మందికి మా వ్యవస్థలో వచ్చిన ప్రతి పేషెంట్కి అవసరం ఉంటే స్కానింగ్ అందరికీ ఫ్రీగా చేసి, ఈ ప్రాబ్లం నిల్చోబెట్టే స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం. మెయిన్ థింగ్ ఏమన్నా పాయింట్ నోట్ చేసి పెట్టుకోవాలంటే ఇవాళ షో నుంచి కలర్ డాప్లరు వారికోస్ వెయిన్స్కి చేసిన టెస్ట్ ఏదైతే చేస్తారో అది నిల్చునే పొజిషన్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రిపోర్ట్ తప్పు అవుతుంది. రిపోర్ట్ తప్పు అయితే అక్కడ నుంచి జరిగే ఫర్దర్ ట్రీట్మెంట్ అన్నీ కూడా తప్పు అయ్యే అవకాశం. సార్, ఈ వారికోస్ వెయిన్స్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయి సార్? అంటే ఈ పర్టికులర్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇప్పుడు సివియర్గా మనం కన్సిడర్ చేయాలి అని. రైట్. సో ఈ వారికోస్ వెయిన్ స్టేజెస్ ఉంటాయి, డెఫినెట్గా తక్కువ స్టేజు, మిడిల్ స్టేజు, అడ్వాన్స్ స్టేజ్ స్టేజ్ ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎర్లీ స్టేజా కాదా అనేది కనీసం ఒక 10-15,000 ఆపరేషన్స్ చేసిన వాస్కులర్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలరు. చాలాసార్లు నేను స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక చాలామంది పేషెంట్స్ దగ్గరికి వచ్చి మీ స్టేజ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు, నేను స్టేజ్ 1 ఉన్నాను నేను అనుకుంటున్నాను అంటారు. యాక్చువల్గా వాళ్ళ స్టేజ్ 1 ఉండరు, వాళ్ళకి యాక్చువల్గా సరిగ్గా చూడటం రాదు. ఆబ్వియస్లీ ఇస్ ఎ మెడికల్ ప్రాసెస్. ఆ మెడికల్ ప్రాసెస్లో మనం అవేర్నెస్కి కొంతవరకు చెప్పడం చాలా అవసరం, కానీ ఆ చెప్పింది వాళ్ళు పూర్తిగా ఫాలో అయిపోయి వాళ్ళ మట్టుకు వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడం పొరపాటు అవుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకుంటూ అదొక రైడర్గా పెట్టుకుంటూ మన స్టేజ్ గురించి మాట్లాడితే ఏంటంటే స్టేజ్ 1లో వెయిన్స్ కనీ కనిపించినట్టు ఉంటాయి, చిన్న చిన్న కాళ్ళలో కలర్ స్లైట్గా మారడం మనం చూస్తాం. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు పుల్ అవుట్, కాళ్ళు వాచటం, కాళ్ళు బాగా నల్లబట్టడం, కాళ్ళు దురద పెట్టడం, కాళ్ళు చీదరగా అట్లా అనిపించడం. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాలు బాగా నల్లబడుతుంది, మోకాలు కింద బాగా 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 నల్లబడి చర్మం నార్మల్ సౌందర్యం కోల్పోతుంది. అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పుడు కాళ్ళు పుల్ అయిపోతాయి. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కంపల్సరీగా ఆపరేషన్ చేస్తేనే అవి తగ్గుతాయి. సెకండ్ స్టేజ్లో కూడా ఏంటంటే వాళ్ళు చేసుకున్న వృత్తి బట్టి, వాళ్ళు ఏజ్ బట్టి అవసరం ఉంటే ఎర్లీగానే ఆపరేట్ చేస్తే తొందరగా నయం అవుతుందని మన ఫీలింగ్ ఉంటే చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్టేజెస్ మెయిన్గా ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ డిసైడ్ చేయాలి. ఆ స్టేజు మనం చూసి చెప్పేది ఒక ఒక పోర్షన్ అయితే దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తే ఆ స్టేజ్కి మనకున్న స్కాన్ ఫైండింగ్స్కి రెండుకి ఇనఫ్ ఎవిడెన్స్ ఏర్పడుతుంది. ఆ ఏర్పాటు పెట్టుకుని అప్పుడు డాక్టర్ ఫైనల్గా డిసైడ్ చేయడం బెస్ట్ హ్యాబిట్ అనమాట. సో అందుకే మా ఏవిస్ వ్యవస్థలు ఏంటంటే మీరు మా హైదరాబాద్కి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారంటే ఒక కంప్లీట్లీ సెపరేట్ డాక్టర్ మీ హిస్టరీ, మీ కాల్లో ప్రాబ్లం అంతా నోట్ చేసుకుంటారు. ఆవిడ లేకపోతే అతను కాని పర్సన్ ఇంకొక సెకండ్ డాక్టర్ వచ్చి మీకు స్కానింగ్ చేస్తారు. వీళ్ళిద్దరూ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని కలబోసి ఒక దగ్గర ఇచ్చిన తర్వాతనే నేను డయాగ్నోస్ చేసి మీకు ఫైనల్గా చెప్తుంది. ఇలా చేస్తే ఏంటంటే ఏదో ఎర్రర్, సపోజ్ నాకు వెరికోస్ చేయడం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఏదో బయస్ అయిపోయి మీకు వెరికోస్ ఉన్నాయని చెప్పడం జరగదు. కంప్లీట్లీ ఇండిపెండెంట్ అనాలిసిస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి తగ్గించడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటి కొత్తగా కొత్తగా మొన్న లేజర్ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే మనకు వచ్చు కదా అని చేస్తున్నారు, అది పొరపాటు. ఫైనల్గా లేజర్ ఎవరికి చేయాలి, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఎవరికి చేయాలంటే దానివల్ల సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి, దానివల్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి. అది చేసినప్పుడు సపోర్టింగ్గా మంచి కలర్ డాప్లర్ స్కానింగ్ పరీక్ష రిపోర్ట్ ఉండాలి, అది నిల్చునే పొజిషన్లోనే చేయాలి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చేస్తేనే ట్రీట్మెంట్ సరిగ్గా అవుతుంది. రైట్. కాలర్ ఉన్నారండి ఈసీఎల్ నుండి, రేణుకా గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో సార్, చెప్పండి. మా మదర్కి కాళ్ళు మొత్తం నరాలు పైన పేల్చినాయి సార్. అలాగే మీరు చూపించినట్టు ఇప్పుడు మెడలో వస్తుంది కదా, అట్లా బ్లడ్ క్లాట్ అయిందా లేక అర్థం అవ్వట్లేదు. బ్లడ్ క్లాట్ అనరండి, అలా కనిపిస్తే, అలా కనిపించినట్టు ఉంటే మేము ఇక్కడ పెట్టినవన్నీ చాలా అడ్వాన్స్డ్ కేసెస్. వీటిలో ఏమవుతున్నాయంటే ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి రక్తం పైకి పోతా కొన్ని వాల్వులు చెడిపోవడం వల్ల కిందకు వచ్చి జామ్ అయిపోయింది. సో అందువల్ల అటు ఉబ్బి బయటికి కనిపిస్తున్నాయి అవి. సో దీన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఇది చాలా కామన్ ప్రాబ్లము, 16-18% మందికి ఉంటాయి. ఇది నెగ్లెక్ట్ చేస్తే మీరు చెప్పినట్టుగా దీని లోపల బ్లడ్ క్లాట్ అయ్యి, ఎందుకంటే రక్తం మూవ్ కావట్లేదు కాబట్టి దాని లోపల బ్లడ్ క్లాట్ అయ్యి గుండెకి పాకి గుండె బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. మరి కొంతమందికి బ్లడ్ అట్లా కాళ్ళు పూలైపోవడం వల్ల కాళ్ళు పుళ్ళు పడతాయి. 85% కాళ్ళలో పుళ్ళు పడడానికి కారణం వారికోస్ వెయిన్స్ కారణం. చాలామంది కాళ్ళు నల్లగా అవుతుంది, కొంతమందికి ఏమో కాళ్ళు బాగా వాచిపోయి ఊళ్ళలో ఏనుక్కలు అంటారే ఫైలేరియా, అది కూడా వెరికోస్ వెయిన్స్ వల్ల అధికంగా వస్తుంది. సో ఇవన్నీ కూడాను అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని మిమ్మల్ని తొందరగా యాక్షన్ తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా మా దగ్గర, మా అట్లీస్ట్ మా హైదరాబాద్ ఎవిస్ వ్యవస్థలో ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ డయాగ్నోసిస్కి సరిపోయే స్కానింగ్ అంతా కూడా మేము ఆ ఓపీ రుసుంలోనే వాళ్ళకి ఫ్రీగా చేసి చూస్తాం, కాబట్టి ఈజీగా ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది, ప్లస్ దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చు. రైట్. చాలా మందిలో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చాయని తెలిసాక కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ తీసుకోకుండా, అట్లాంటి వారిలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు, ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి?
సో ఈ వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయండి. ఒకటి ఏంటంటే కాళ్ళలో పుళ్ళు పట్టడం, నిందకు చెప్పినట్టుగా 80% కాళ్ళ పుళ్ళు పట్టడానికి కారణం వెరికోస్ వెయిన్స్. మరొకటి ఏంటంటే ఈ కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళక అట్లా జామ్ అయి ఉండిపోతుంది కాబట్టి అది క్లాట్స్గా ఏర్పడి క్లాట్స్ లోపలికి పాకే అవకాశం ఉంటుంది. అలా క్లాట్స్ ఏర్పడితే దాని సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. మరికొంతమంది కాళ్ళలో ప్రెషర్ బాగా పెరిగి 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 కాళ్ళు పుళ్ళు పడతాయి. కొంతమందికి ఏంటంటే కాళ్ళలో ఫ్రెష్ బ్లడ్ రాకపోవటం వల్ల చిన్న దెబ్బ తగిలినా చిన్నది తగిలినా కూడా ఏవి మానవు, నాన్ హీలింగ్ ఆఫ్ వూండ్స్ అంటారు, అది కూడా వెరికోస్ వెయిన్స్ వల్ల వస్తుంది. మరికొంతమందికి ఏంటంటే తరచూ కాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి సెల్యులైటిస్గా మారుతుంటుంది. కొంతమందికి ఏమో క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకి గుండెని బ్లాక్ చేస్తాయి, దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. ఇవన్నీ కూడా చాలా మేజర్ కాంప్లికేషన్స్. సో ఇక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్లో, ఫస్ట్ థింగ్ ఏంటి, నేను వచ్చిన కొత్తల్లో అంటే నేను 2014-15 మాట చెప్తున్నాను, అసలు ఎవరికి అవేర్నెస్ ఉండేది కాదు, అసలు ఎవరికి తెలియదు, వాళ్ళ డాక్టర్స్ కూడా తెలియదు ఈ విషయం. కాకపోతే దీని మీద అవేర్నెస్ బాగా పెంచాం. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మా 12 హాస్పిటల్స్ ఉన్నాయి, కాకుండాను ఫ్రీ క్యాంప్స్ లేకపోతే టీవీ షోస్ రకరకాలుగా పెరిగాం. ఇప్పుడు పెంచిన తర్వాత చాలామంది అవేర్నెస్ వచ్చి తెలుసుకుంటున్నారు ప్రాబ్లం ఉందని. దాని తర్వాత మళ్ళీ అపోహలు గురవుతున్నారు, మా ఇంటి దగ్గర ఎవరో ఆరోగ్య శ్రీ చేస్తారట్లే, కోర్సు కూడా చేయించుకుంటే అయిపోద్దట్లే, లేదంటే చేయకపోయినా పర్వాలేదట్లే. ఇది కట్ చేస్తే అయ్యే ఆపరేషన్ కానే కాదు, ఇవేని ఎన్నో వంకలు వంకలుగా ఉంటాయి. సో ఇది కట్ చేస్తే రావు ఆ వెయిన్స్. సో కట్ చేసి స్ట్రిప్పింగ్ చేసే ఆపరేషన్కి ఓన్లీ 50% సక్సెస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఫైన్ న్యూయాన్సెస్ అన్నీ కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని సరైన ట్రీట్మెంట్ చేసుకొని ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేసుకుంటే బాగా తగ్గిపోతుంది. అండ్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏవి అవ్వకముందే ఈ ప్రాబ్లమ్ మనం హ్యాండిల్ చేసి తగ్గించడం వల్ల అవుతాం. రైట్, విజయవాడ నుండి ఒక కాలర్ ఉన్నారు, మణికంఠ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి సార్. నమస్తే సార్, విజయవాడ నుంచి సార్. చెప్పండి సార్. మా మదర్కి షుగర్ పేషెంట్, ప్లస్ కాలు కింద బాగా బ్లాక్ వస్తుంది సార్, బ్లాక్ చిన్న చిన్న మచ్చలు, బాగా బ్లాక్ బ్లాక్ మచ్చలు వస్తున్నాయి. మోకాలు కింద భాగం నల్లబడుతుంది అంటే 99% ఇది వాస్కులర్ ప్రాబ్లం నుండి అవుతుందండి. అదే చర్మ రోగం అయితే ఒళ్ళంతా, అంటే చర్మం అనేది మన కాళ్ళ గోట్ నుంచి మన వెంట్రుక దాకా అంతా ఒకటే సిస్టమ్, దాని ఇస్ కాల్డ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. సో చర్మ సమస్యగానే అయి ఉంటే చర్మం ఎక్కడున్నా అక్కడ రావాలి బ్లాక్ ప్యాచెస్. ఓన్లీ మోకాలు కింద భాగమే బాగా నల్లబడుతుంది అంటే ఇది 99% వాస్కులర్ ప్రాబ్లం, ఏదైనా వారికోస్ వెయిన్స్ అయి ఉండాలి, లేదా కాళ్ళకి వెళ్ళే రక్తనాళ బ్లాకేజ్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అయి ఉండాలి. ఇవన్నీ కూడాను వాస్కులర్ సమస్యలకి ఎర్లీ ఇండికేషన్స్. సో డెఫినెట్గా దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. మీరు వారిని తీసుకొని మా, ఇప్పుడు నేను లేని రోజులు కూడా, నేను నెలకి 2 సార్లు విజయవాడ వెళ్తాను, నేను లేని రోజులు కూడా మా టీం ఉంటారు అక్కడ, అక్కడ యంగర్ డాక్టర్ చూస్తారు వైజాగ్లో, విజయవాడలో, అన్ని దగ్గర కూడా. సో మీరు కాల్ చేసి వెళ్ళండి, బేసిక్ టెస్ట్లన్నీ చేస్తారు, అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేసి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నేను నెలకు 2 సార్లు వచ్చినప్పటికీ మీకు ఏదైనా అవసరం ఉంటే ఆపరేషన్ కూడా విజయవాడలో చేయొచ్చు. సో ఆ ప్రాసెస్లోకి మీరు ఎంటర్ అయితే కదా మనం ట్రీట్మెంట్ చేసి బాగు చేయగలం. భీమవరం నుండి ఒక కాలర్ ఉన్నారండి, రామచంద్రరావు గారు, నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అయ్యా. సార్ మీరు బ్లూ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారండి? బ్లూ ట్రీట్మెంట్ చేస్తున్నామండి. సో కాళ్ళలో ఏంటంటే ఈ వెయిన్స్ ఉబ్బినప్పుడు ఈ ఉబ్బిన వెయిన్స్ని తీయటానికి ఒకటి కట్ చేసే పద్ధతి, అది ఇప్పుడు ఎక్కడా చేయకూడదు, చేయడం మంచిది కాదు, చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ అని నేను చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే ఒక పుల్ల లాంటిది పెట్టి వెయిన్స్ని కరిగించేస్తాం, దాన్ని లేజర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం, ఎక్కువగా అధికంగా అది ఎక్కువ చేస్తాం. మూడోది ఇప్పుడు ఈ డాక్టర్ మన సార్ అడిగింది ఏంటంటే చిన్న పుల్ల పెట్టి ఆ పుల్ల చివర ఏంటంటే ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఈ పుల్ల ఈ చివర ఏమో చిన్న గన్ లాగా ఉంటుంది, అది పుసుపుస నొక్కితే ఏంటంటే చిన్నగా బంక, గ్లూ అనగా బంక లాంటిది ఆ వెయిన్ లోపల రిలీజ్ అయ్యి ఆ వెయిన్ని సీల్ చేసేస్తుంది కెమికల్గా. అది సీల్ చేసేస్తే ఈ వెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎలాగైతే హీట్ ద్వారా అంటే లేజర్ ద్వారా కరిగించడం చేశామో ఇప్పుడు గ్లూ పెట్టి అది సీల్ చేస్తాం. ఈ లేజర్కి గ్లూకి తేడా ఏంటి, ఆ లేజర్ చేసేటప్పుడు చిన్న చిన్న నీడిల్స్ పెట్టి ఆ లేజర్ వేడి చర్మానికి తగలకుండా ట్యూమసెంట్ ఎనస్థీసియా అనేది ఒకటి ఇస్తాము. ఈ గ్లూకి అది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒకప్పుడు సర్జరీ చేస్తే రూపాయికి 100 రూపాయలు నొప్పి అనుకుందాం, కట్ చేసి ఆపరేషన్ చేస్తే ఆల్రెడీ లేజర్కి ఓన్లీ 5 రూపాయలు లేకపోతే 3 రూపాయలు నొప్పి ఉంటుంది. అదే నొప్పిని తీసుకుంటే మనం గ్లూ చేస్తే 30 పైసలు నొప్పి ఉంటుంది అంతే ఆపరేషన్లో. అది తప్ప గ్లూకి లేజర్కి ఏమాత్రం వ్యత్యాసం లేదు. క్లోజర్ రేట్స్, సక్సెస్ రేట్స్ అన్నీ కూడా గ్లూకి లేజర్కి ఈక్వల్గా ఉన్నాయి. మరి వేరే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మనం మాట్లాడుకుంటే గ్లూ ఇస్ అట్లీస్ట్ 1.5 to 2 times మోర్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఈ బంక ఓన్లీ ఫారెన్లో తయారవుతుంది, అది ఒకటి కొనాలి, తెచ్చేయాలి, వాడాలి, వాటెవర్. నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే ఈ దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ నేను చెప్పినట్టుగా నొప్పి తక్కువే తప్ప మీకు వేరే సక్సెస్ రేట్స్లో డిఫరెన్స్ ఉండదు.
నెంబర్ త్రీ ఏంటంటే ఇంకా ఇంకా బెస్ట్లో ఒక ఆలోచన ఏంటంటే ఈ గ్లూలో మనం ఒక పర్మనెంట్గా ఒక గ్లూ అంటే ఈ బంక్ అనేది బాడీలో విడిచిపెట్టేస్తున్నాం. వేరాజ్ ఈ లేజర్లో వేడి చేసి ఆ వేడి చేసిన ఫైబర్ని లాగేస్తాం బయటకు తీసేస్తాం. వేరాజ్ ఈ గ్లూలో ఏంటంటే ఒక పర్మనెంట్గా ఒక చిన్న ఫారిన్ బాడీ ఉంటుంది. అది కరెక్టా కాదా? ఇప్పుడు దాకా జరిగిన పరీక్షల్లో గత 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా గ్లూ రిలీజ్ అయిన అంటే ఫారిన్ కంట్రీస్లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఫారిన్ బాడీ వదిలేయటం వల్ల తప్పు లేదని మనం డిసైడ్ చేసాం. కానీ ఇంకో 4 ఏళ్ళ తర్వాత అది అలా ఉండకూడదని ఎవరిన రిపోర్ట్ రాస్తే మనకు తెలీదు. సో ఇది ఒకటి మనం గమనించుకోండి, మైండ్లో పెట్టుకొని చేయించుకోవాలి. ఒక అడ్వాంటేజ్ ఏంటి, లెస్ పెయిన్ఫుల్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఫార్ మోర్ ఎక్స్పెన్సివ్. మూడోది ఏంటంటే ఇట్స్ యూఆర్ లీవింగ్ ఎ ఫారిన్ బాడీ ఇన్ ద బాడీ, దానికి ఏమన్నా సెన్సిటివిటీ కానీ రియాక్షన్ కానీ వస్తే అది బయటికి తీయలేము అప్పుడు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా నా కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో దగ్గర దగ్గర హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేసేది నేనే. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా చేసినప్పుడు ఒక మాస్ పెద్ద ఎపీల్ ఉన్నప్పుడు చేసినప్పుడు పర్ఫెక్ట్లీ సేఫ్ థింగ్ చేయాలి. సో అందుకే నేను మ్యాక్సిమం పేషెంట్స్కి లేజర్ అడ్వైస్ చేస్తాను. ఎవరైనా మీలా కోరుకొని గ్లూ చేద్దామంటే గ్లూలో కూడా ఇప్పుడు మేము మొన్న గ్లూ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇండియాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లూస్ మేమే చేసాం ఆ గ్లూ కూడా. బట్ అదొక ఏంటంటే మనం వెళ్తే చెప్పేది మీల్స్ చెప్పి మనం భోజనం చేసుకునేది లేజర్, ఇక దాంతోపాటు ఎక్స్ట్రా చెప్పి ఆలాకార్ట్ 4-5 ఐటమ్లు చెప్పుకునేది గ్లూ. సో యూజువల్గా ఏంటంటే సేఫ్గా సెక్యూర్గా ఉండడానికి మనం మీల్స్ చెప్పుకోవడం అనేది మంచి అలవాటు. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ గ్లూ ఇస్ డెఫినెట్లీ ఒక యాడ్ ఆన్, అదొక ఆర్నమెంటల్ థింగ్, దానివల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లేజర్లు దగ్గర దగ్గర ఒక 10 మిలియన్ జరుగుంటాయి ప్రపంచవ్యాప్తంగా. గ్లూ ప్రపంచవ్యాప్తం అంతా కలిపి కూడా ఒక 50,000 నుంచి 80,000 కేసెస్ జరుగుంటాయి. సో అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ నాట్ మీ ద వరల్డ్ ఓవర్ విత్ లేజర్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ లేజర్ ఈజ్ మచ్ మోర్ దెన్ గ్లూ. ఈ విషయం గుర్తుపెట్టుకొని చేయించుకోవాలి గ్లూ చేసుకునే వాళ్ళు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు దీనికి వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి, ఈ ట్రీట్మెంట్ కూడా ఎవరికైనా చేయొచ్చు అంటారు, అంటే వారికోస్ వెయిన్స్తో పాటు అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు? అబ్సల్యూట్లీ అండి. సో అగైన్ ఇందాక చెప్పినట్టుగా ఒక పాత రోజుల్లో ఇది కట్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇది కట్ చేసి ఆపరేషన్ చేస్తే నడుములో సూది ఇవ్వాల్సి వచ్చేది, స్పైన్ లెనసిస్ ఇవ్వాల్సి వచ్చేది, ఒక పుల్ల పెట్టి అది గట్టిగా కట్టి లాగేవాళ్ళు, దానికి విపరీత నొప్పి వచ్చేది, రక్తస్రావం ఉండేది, రకరకాల దుష్ప్రభావాలు ఉండేవి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అలా కట్ చేస్తే 50%లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. దానికి ప్రత్యామ్నాయంగా మేము చేసేవన్నీ ఈ గ్లూ అయితేనేమి లేజర్ అయితేనేమి ఇవన్నీ కూడా ఎండోవీనస్ ప్రొసీజర్స్, అంటే వెయిన్ లోపల నుంచి చేసే ప్రొసీజర్స్ అంటామన్నమాట. ఈ వెయిన్ లోపల చేసే ఇప్పుడు మేము చేసే లేజర్ ఇప్పుడు మా దగ్గర ఉండే లేజర్ మెషిన్స్తో 10 నిమిషాల్లో ప్రొసీజర్ అయిపోతుంది. అది చేసుకున్న గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడా కట్ చేయడం కుట్లేయడం మత్తీయడం ఉండదు. అన్నిటికీ మించి దీని సక్సెస్ రేట్ 98%. దానికన్నా ఇంకా కొత్తది ఏంటంటే ఇంతకు మాట్లాడుకున్న గ్లూ, అది కూడా అదే టైం ఇంకా 5 మినిట్స్ 8 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా దానిలో చేసే ఆ మాత్రం ఒక గుచ్చిన ఒక నీడిల్ కూడా లేకుండా ఉంటుంది కాబట్టి వెంటనే అరగంటలో కూడా వెంటికి వెళ్ళిపోయి పనులన్నీ చేసుకోవచ్చు. చాలాసార్లు లేజర్ చేసిన తర్వాత కొన్నాళ్ళు సాక్స్లు మరి కొన్నాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. వేరస్ గ్లూ అంటే ఆ కొత్తగా బంక్ ఎక్కిచ్చింది చేస్తే మాత్రం అసలు సాక్స్ తర్వాత సాక్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అయిపోతుంది. ఈ రెండు డిఫరెన్సెస్ తప్ప ఈ కొత్తగా ఉండేవి ఏవైనా కూడా ప్రిఫరబులే. పాత రోజుల్లో చేసే సర్జరీకి ఈ రోజుల్లో రోల్ లేదు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసామంటే 96% ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ ఎండోవాస్కులర్, అంటే వెసల్స్ లోపల నుంచి చేసే ప్రొసీజర్లకే ప్రపంచం అంతా అంటే వెస్టర్న్ కంట్రీస్లో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకొక మన భారతదేశంలోనే కట్ చేయటం, కుట్లేయటం, మత్తీయటం వీటి మీద చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్.